రాజులు మొదటి గ్రంథము ఇరవయవ అధ్యాయము తన యొద్ధ గుర్రములను రథములను సమకూర్చుకునిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను అతడు పట్టణమందున్న అందున్న ఇస్రాయేల్ రాజైన ఆహాబునొద్దకు దోతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నా వారని బెనహదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా ఆ దోతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ వద్దకు నా సేవకులను పంపి ఉన్నాను రేపు ఈవేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకొని పోవుదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి బెనహదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుష్యుడు చేయగూరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడ నేను నీవతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా ఏలిన వాణితో తెలియజెప్పవలసినది ఏమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును కాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెనహదదు దోతలతో చెప్పుడనేను ఆ దోతలు పోయి నతకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెనహదదు మరలా అతని వద్దకు దోతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేదురుగాక అని వర్తమానం చేశాను అందుకు ఇస్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అత్యయపడకూడదని చెప్పుడనేను బెనహదదు ఆ రాజులను గుడారముల ఎందు విందు జరిగించుకొని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించను వారు సన్నద్దులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇస్రాయేలు రాజైన ఆహాబున వద్దకు వచ్చి అతనితో ఇట్ల నేను ఏహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను ఏహోవనని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు రాజాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని ఏహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరయి తరువాత జనులను అనగా ఇస్రాయలు వారిని అందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయిరి మందు వీరు బయలుదేరగా బెనహదదును అతనికి సహకారులైన ముప్పది ఇద్దరు రాజులను గుడారంలో త్రాగి మత్తులై ఉండిరి రాజాధిపతులలోనున్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నటకై బెనహదదు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించను రాజాధిపతులలోనున్న ఆ యౌనులను వారితో కూడా నున్న దండువారును పట్నంలో నుండి బయలుదేరి ప్రతివాడునూ తన్ను ఎదిరించిన వాని చంపగా సిరియనులు పారిపోయి ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెనహదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను అంతటా ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజునద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకునుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాను అయితే సిరియారాజు సేవకులు అతనితో ఏలాగూ మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినది ఏమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకుని నా బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయుము అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసాను కాబట్టి మరు సంవత్సరము బెనహదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫేకునకు వచ్చాను ఇస్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి ఇస్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయేలు రాజుతో ఇట్ల నేను ఏహోవ సెలవిచ్చినదేమనగా సిరియనులు ఏహోవ కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు అయితే నేను ఏహోవనై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను వారు ఎదురు ముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇస్రాయేలు వారు ఒక్క దినమందే సిరియనుల కాల్బలము లక్ష మందిని హతము చేసిరి తక్కినవారు ఆఫేకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో ఇరవై ఏడు వేల మంది మీద పడెను బెనహదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేల్ వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేలు రాజునొద్దకు పోవుదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించాను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేలు రాజునద్దకు వచ్చి నీ దాసుడైన బెనహదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా అతడు బెనహదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తిరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండనేను బెన్హదదు తన యొద్ధకు రాగా అతడు తన రథం మీద అతను ఎక్కించుకునేను అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని నా పట్టణములను నేను మరలా అప్పగించదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని ఫోన్ అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు ఏహోవ ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు ఏహోవ ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను తరువాత మరొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచాను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఏలాగూ మనవి చేసుకొనేను నీ దాసునైన నేను యుద్ధములోనికి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని నా యొద్దకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము ఏ విధముగానైనాను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని నేను అయితే నీ దాసునైనా నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చాను అప్పుడు అతడు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచుకునిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చాను